రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ఈ రోజులలో అత్యధికంగా పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతుంది. అది వాహనాల ద్వారా లేక మనం చేసే పనుల ద్వారా లేక వివిధ వాటితో పొల్యూషన్ అనేది పెరిగిపోయింది. ఒకప్పుడు మనం మన గ్రాండ్ ఫాదర్స్ అంటే మన తాత ముత్తాతలు తీసుకుంటే వాళ్ళని ఎంత స్వచ్ఛందంగా వాళ్ళు స్వచ్ఛంగా వారి యొక్క ఆరోగ్యం షుగరు బీపీలు ఏం లేకుండా బ్రతికారు. కానీ ఈ మన ఈ జనజీవన శ్రవంతిలో ఇప్పుడు మనం చూస్తుంటే హార్ట్అటాక్లతోని తర్వాత షుగర్లు బీపీలు అందరికీ ఈ యొక్క అంటే దానితో ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, భోజనం మనం తీసుకునే భోజనాలు కావచ్చు, లేకుంటే ఏదన్నా తీసుకోండి ఈ యొక్క పొల్యూషన్తో. అంటే ఒకప్పుడు మేడం గారు చెప్పారు, ఇప్పుడు మేము రైతు ప్రొడక్ట్ కాంపోనెంట్ ఎరువును తయారు చేస్తున్నాం, ఆ ఎరువే వాడుతున్నాం అన్నారు. ఒకప్పుడు మన పెద్దలందరూ ఎరువు వాడి వ్యవసాయాన్ని సాగు చేశారు. ఆ వ్యవసాయంతో మనము వారి యొక్క జీవన శైలి తిని వారి యొక్క ఆరోగ్యం చాలా అంటే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా నడుచుకుంటూ వెళ్ళేది నాకు తెలిసి. తర్వాత బండ్లు వచ్చినాయి, స్కూటర్. ఇప్పుడు మన పిల్లల్ని మార్కెట్ పోయినా కూడా స్కూటర్ మీద పోయి తెస్తాడు, వాడు నడుచుకోలేడు. సో ఈ యొక్క జీవన శైలిలో మనం అందరం కూడా మన యొక్క విలువలు అంటే మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ అనేది పోయి ఈ విధంగా ఈ రోగాలకు అనుగుణంగా అవుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.